భూములు ఉన్నవాళ్ళు అమెరికాలో ఉన్నా ఇతర దేశాల్లో ఉన్నా ఇక్కడున్నా ఎవరు భూములకి రక్షణ లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ధన దాహానికి అంతు లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి ధన దాహానికి ఇవన్నీ కూడా రెండు లక్షల ఎకరాలు ట్వంటీ టూ ఏలో ఎందుకు పెట్టావు ఎప్పటి నుంచో ట్వంటీ టూ ఏలో ఉన్నటువంటి భూముల్ని తొలగిచ్చి జగన్మోహన్ రెడ్డి జే గ్యాంగ్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ ప్రజల రామకృష్ణారెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఈ జే గ్యాంగు ట్వంటీ టూలో ఏలో ఉన్నటువంటి భూముల్ని ట్వంటీ టూ ఏ తీసేసి అమ్ముకోవటం రెండో పాటు సెటిల్మెంట్ల కోసం ట్వంటీ టూ ఏలో ఏ డిస్ప్యూట్ లేని ఆ ల్యాండ్స్ని ట్వంటీ టూ ఏలో పెట్టడం ఎక్కడ ఈ కార్యక్రమం అని అడుగుతా ఉన్నాం ఇవాళ తాడేపల్లి ఖజానాన్ని నింపుకోవడానికి వేస్తున్నటువంటి కొత్త జే ట్యాక్స్ ఈ ట్వంటీ టూ ఏ భూముల్నిగా వాడుకుంటా ఉన్నారు దీనికే ప్రభుత్వ సర్వేర్లు పంపించి సమగ్ర సర్వే అని చెప్పి ఏ భూమి ఎక్కడుంది దాని విలువ ఎంత ఉంది అది రోడ్డు పక్కన ఉందా లోపలుందా అనేది తెలుసుకొని ఆ నివేదికల ప్రకారం ట్వంటీ టూ ఏలో పెడతాం వాళ్ళ సెటిల్మెంట్లకి పిలవటం బా బహుశా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇంత ఘోరంగా ప్రజల ఆస్తుల్ని కొట్టేస్తున్నటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో లేదు ఒక జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి తీరిది మొన్నే విశాఖపట్నంలో సంజయ్ అనే అతను ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో ట్వంటీ టూ ఏం తొలగించుకుంటే ప్రభుత్వం సుప్రీంకోర్టు అప్పీల్కి వెళితే దాన్ని కూడా కొట్టేసి ఆయన సుప్రీంకోర్టులో ఆయన భూమిని ఆయనకు అప్పచెప్పన్నారు ఎన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎంతమంది పోరాడుతున్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి కాదా ఈ జే గ్యాంగ్ చేస్తున్నటువంటి భూమాయా భూమాఫియా కాదా ఎన్ని రకాలుగా ఇవాళ ప్రజల మీద ఇబ్బంది పెడతా ఉన్నారు ట్వంటీ టూ ఏలో ఏ భూమినన్నా పెట్టాలన్నా తీయాలన్నా హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది దాంట్లో ట్వంటీ టూ ఏలో ఉన్నటువంటి భూములు తొలగించాలని అంటే ఒక రిటైర్డ్ జడ్జిని జిల్లా స్థాయిలో నియమించి ఆయన్ని పూర్తిగా ఆయన పర్యవేక్షణలో ఇది ట్వంటీ టూ ఏ తొలగించే కార్యక్రమాన్ని చేయాల్సిన హైకోర్టు తీర్పు చెప్తే ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆ కార్యక్రమాల్ని అమలు చేయటం లేదు దాన్ని బట్టే గతంలో జివోలు కూడా ఇచ్చాం జివో నెంబర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ జివో ఇవన్నీ కూడా కోర్టు జడ్జిమెంట్లు కానీ అలాగే భూ యాజమాన్య హక్కులు కానీ కొన్ని విధి విధానాలని గతం నుంచి చెప్పినటువంటి వాటిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తన అక్రమ కోసం ఈ అన్ని కార్యక్రమాలు ఉపయోగించుకుంటా ఉన్నారు ఇది దుర్మార్గం దారుణం దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి తొలగిచ్చినటువంటి అక్రమంగా తొలగిచ్చినటువంటి ట్వంటీ టూ ఏ భూముల్ని ఎవరి ఖాతాల్లోకి వెళ్ళి ఎవరు కొట్టేశారు ఎందుకు అవి ట్వంటీ టూ ఏలో తొలగిచ్చారు ఆ ట్వంటీ టూ ఏలో తొలగించిన హైకోర్టు తీర్పు నిబంధనల ప్రకారం సరైన రీతిలో జరిగినయా లేకపోతే ఏ విధంగా జరిగినాయి అనేది ఒకటి అట్లాగే ఇప్పుడు రెండు లక్షల ఎకరాలు పాత ఉమ్మడి పదమూడు జిల్లాల్లో విలువైనటువంటి భీము భూముల్ని సమగ్ర సర్వే పేరుతో తాడేపల్లికి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఎవరైతే సలహాదారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజల భూముల్ని కొట్టేస్తూ ఉన్నారో వీటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలి ఇది ఒక పెద్ద కుంభకోణం ఈ ట్వంటీ టూ ఏలో పెడతం అనేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమో పెద్ద గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడా కూడా చుక్కల భూములు లేకుండా చూస్తాను ట్వంటీ టూ ఏ లేకుండా చూస్తాను అందరికీ కూడా కాల్ సెంటర్ పెట్టాం కలెక్టర్ గారికి అనుమతులు ఇచ్చామని ఎక్కడా కూడా జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఏ జిల్లాలో కూడా పెట్టేది మీరే తీసేయడానికి మళ్ళా వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిప్పేది మీరే వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసేది మీరే డబ్బు లేకపోతే భూమి ఇవ్వమని పీకల మీద కత్తి పెట్టేది మీరే నీ దెబ్బకి అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు పారిపోతున్నారు విశాఖ వాసులు పారిపోతూ ఉన్నారు కోర్టులను ఆశ్రయిస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో పోలీస్ స్టేషన్లు కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు ఆఖరికి అమెరికన్ అంబెసి లాంటి అంబెసిల్ని కూడా ఆశ్రయిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ప్రజలకి ఉన్నటువంటి రక్షణ ఎక్కడా ట్రస్టుల పేరు మీద సొంత భూములు ఉన్నటువంటి వాళ్ళని కృష్ణా జిల్లా విజయవాడ పెనమలూరు నియోజకవర్గంలో మరి కుదరవల్లి శ్రీనివాస్ అనే వ్యక్తిని ఆయన్ని ఎన్ఆర్ఐని ఏ విధంగా వేధించి వెంటాడి అతను అతని భూమిని ఏదో విధంగా కొట్టేద్దామని చూస్తే అతను తప్పించుకొని అమెరికన్ కాన్సులేట్కి ఏ విధంగా వెళ్ళాడో చూసాం మనం అంటే ఇవన్నీ కూడా ఏ విధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు దీని మీద పూర్తి విచారణ జరగాలి ఈ విచారణలో ఖచ్చితంగా వాస్తవాలు తేల్తాయి మేము కూడా అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాం మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి మాటిని జైలుకి వెళ్ళిపోయినటువంటి శ్రీలక్ష్మి కానీ రాజ్ గోపాల్ కానీ ఆచార్య కానీ ఇలాంటి అనేక మంది అధికారులు ఏ విధంగా వెళ్ళిపోయారో ఒకసారి చరిత్ర చూసుకోండి ఇతను ఎలాగో వెళ్ళిపోతాడు రేపు అక్రమ కేసుల్లో అక్రమ ఆస్తుల కేసుల్లో రేపు మా ప్రభుత్వం వచ్చినాక మీరు అక్రమంగా తొలగిచ్చినటువంటి ప్రతి ట్వంటీ టూ ఏది మీద సర్వే చేస్తాం ఏ డిస్ప్యూటు లేనటువంటి ఆస్తుల్ని ట్వంటీ టూ ఏలో పెట్టి ఏ విధంగా అయితే మీరు రైతుల నుంచి ప్రజల నుంచి ఆస్తులు కొట్టేస్తే ఏ విధంగా మీరు చేస్తున్నటువంటి అక్రమాలు అన్నట్ల మీద విచారణ కొనసాగిస్తాం ట్వంటీ టూ ఏ అనేది ఏ అనేది ఒక పెద్ద మాఫియా జరుగుతూ ఉంది తాడేపల్లి ఆదేశాల ప్రకారం జరుగుతూ ఉన్నాయి లక్ష కోట్ల అవినీతి దీంట్లో జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దీంట్లో తాడేపల్లి వాటా ఎక్కువ ఉంది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వైసీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ గద్దల్లాగా భూముల మీద వాలిపోతూ ఉన్నారు రాసి ఉన్న వాళ్ళని వెంటబడి కిడ్నాప్లు గన్ కల్చరు తీసుకొచ్చారు కాబట్టే మేము ఎన్నిట్ల మీద చెప్తా ఉన్నాం మొన్నే మీ ఎంపీ వైసీపీ ఎంపీ ఇదే భూ భూ గొడవల్లో భార్యని కిడ్నాప్ చేసి కొడుకుని కిడ్నాప్ చేసి క్రికెట్ బ్యాట్లతో కొట్టారు ఆడిటర్ని కిడ్నాప్ చేసి ఎన్ని భూమాఫియాలు కదా దెబ్బగా ఆయన రాష్ట్రమే వదిలిసి వెళ్ళిపోతానని చెప్పాడు ఇవాళ మంత్రి లాంటివాడు నాకు కూడా ఒక గన్ను లైసెన్స్ ఇవ్వండి అని చెప్పి అప్లై చేసుకునే పరిస్థితి వచ్చాడు మంత్రుల లక్షణం లేదు నీ బార్తలు నీ నీ ప్రభుత్వంలోని నువ్వు పెంచినటువంటి మాఫియా ఆఖరికి వాటాలు సరైన రీతిలో అందలేదని ఇవాళ వాళ్ళు నిన్నే నీ మీదకి ఎగబడే పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా ఉందనో ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా వీటన్నింటి మీరు సమగ్ర విచారణ జరగాలి అక్రమాలను నిగ్గు తేలుస్తాం రేపు అధికారంలోకి తెలుగుదేశం రాగానే సమగ్ర విచారణ చేసి దోషులందరికీ కూడా శిక్ష పడేదట్టు చేస్తాం అలాగే ప్రజల భూముల హక్కులను కూడా కాపాడుతామని తెలియజేస్తాం